దైవజనులు యేసన్న గారు చెప్పారు అని యేసన్న గారితో చాలా కాలం సన్నిహితంగా సేవ చేసిన ఒక దైవజనుడు చెప్తే విన్నాను. పెద్దగా ట్రాన్స్పోర్టేషన్ లేని కాలం అది. యేసన్న గారికి అంబాసిడర్ కారు ఉండేదట. ఆ కారు వేసుకొని గుంటూరు, విజయవాడ, ఏలూరు, భీముడూరు, తాడేపల్లిగూడెం మీదుగా భీమవరం రావాలి సభలకు యేసన్న గారు. అప్పట్లో సౌకర్యాలు తక్కువ కాలం కదండి. ఆ భీముడోలులో ఉన్నటువంటి పాస్టర్ గారికి ఒక బ్రదర్కి ల్యాండ్లైన్ ఫోన్లో యేసన్న గారు ఫోన్ చేసి, అరే నేను కారు వేసుకొని వస్తున్నాను, మన దగ్గర ఉన్న 250 యాంప్లిఫైయర్ తీసుకొని భీముడోలు సెంటర్కి వచ్చాయి, నిన్ను ఎక్కించుకొని నేను భీమవరం తీసుకెళ్తాను అన్నారంట యేసన్న గారు. అలాగేనయ్యా అని చెప్పేసి ఆ యాంప్లిఫైయర్ పట్టుకొని వచ్చి ఆ రోడ్డు మీద నిలబడ్డాడు. అయితే ఈ మాట భీముడోలు దగ్గర ఒక వ్యక్తి ఉంటాడు యాంప్లిఫైయర్ తీసుకోవాలన్న మాట డ్రైవింగ్ చేసే సహోదరుడికి చెప్పడం మర్చిపోయారు యేసన్న గారు. సేవా ఒత్తిడిని బట్టి, ప్రయాణ బల్లెకను బట్టి కొంచెం కురుకు పట్టేసిందట. డ్రైవర్కి చెప్పలేదు, తనకి నిద్ర పట్టేసింది. ఏకంగా భీమవరం వచ్చాక, అయ్యా వచ్చేసింది అయ్యా భీమవరం అంటే అప్పుడు లేచాడు. మర్చిపోయిరి గొడవ. ఆ 3 రోజులు కోటలు పెట్టేసుకుని సౌండ్ సిస్టంలో తేడా వచ్చినప్పుడు, అరే నేను 250 చెప్పానే మర్చిపోయామనుకున్నాను. తిరుగు ప్రయాణంలో ఆయన వెళ్ళిపోతూ కారులో, ఈ చెట్టు కింద ఉన్న మనం ఒకరిని అడి ఇటుపోయాడు, మరి నేను నిద్రపోయాను, అండి రాలేదు, ఎంత ఘోరం అయిపోయింది అని చూస్తుంటే ఆ చెట్టు కింద ఒక వ్యక్తి నేల మీద కూర్చొని చెట్టు కానుకొని కురుకు పాటలు పడతాడంట. వీడు పట్ట పక్కన నిద్రపోతున్నాడు వీడు అని, ఇక్కడే కదా మా ఊరిని ఉండమన్నాను అన్నట్టుగా గుర్తొచ్చి హార్న్ కొట్టారట ఊరికన. తుల్లిపడు లేస్తే ఆ వ్యక్తి బడిలో యాంప్లిఫైయర్ ఉందంట, మొత్తం దుమ్ము కొట్టుకుపోయినాడు మనిషి. యేసును చూస్తే దండం పెట్టి ఏడిచేస్తే, అయ్యా నేను ఆ రోజే వచ్చాను ఇక ఇక్కడే ఉన్నానని ఏడిచేస్తానంట భయపడి. అంటే యేసన్న గారు చెప్పిన సమయానికి యాంప్లిఫైయర్ పట్టుకుని వచ్చి చెట్టు కింద ఉన్నాడు. అన్నగారు చూసుకోలేదు, నిద్రపోయారు, కారు వెళ్ళిపోయింది. మీటింగ్స్ ముగించుకొని 3 రోజుల తర్వాత వస్తే మనిషి అక్కడ ఉన్నాడు. ఇంకా ఎప్పుడు మీలో ఎవడన్నా అయితే ఏం చేస్తారు, పోనా గంట చూస్తారు, సాయంత్రం చూస్తారు, మహాభక్తి పెడితే దేవుని చెత్త అనుకుని ఇంటికి వెళ్ళిపోతారు. భక్తిహీనుడైతే కనుక అవాకులు చివాకులు పేరి రమ్మన్నారు పట్టించుకొని వెళ్ళిపోయారు అని శనిగి కొనికి నాశనం అయిపోయేదాకా ఎదురు చేస్తాడు. అంతే కదా, శనితో పోవడమే కదా, బైబిల్ ఉన్నదే కదా. మహాభక్తిపరుడైతే దేవుని చెత్తం అని ఇంటికి వెళ్ళిపోతాడు మహా. అయితే ఈ భక్తుడు 3 రోజులు అయిపోయింది, యేసన్న గారు ఏడు చేశారంట. ఆ దైవజనులు చెప్తుంటే విన్నాను నేను. ఇదేంట్రా అంటే, అయ్యా నువ్వు ఉండమన్నావు కదయ్యా, మళ్ళీ అక్కడ ఉండమన్న దైవజనుడు ఇంటికి వెళ్ళని చెప్పాలన్నమాట లేదు వెళ్ళడం. 3 పగళ్ళు 3 రాత్రులు రోడ్డు మీద ఉండిపోయాడు చెట్టు కింద. అన్నపానాలు లేవు, స్నానాదులు లేవు. చూసారా, అన్నను ఇతడు నమ్మకస్తుడు అని చెప్పడానికి అతనికంటే ఉత్తముడు దొరుకుతాడంటారు ఇంకెక్కడన్నా. ఆ విషయాన్ని పదే పదే ఆయా సభల్లో ప్రసంగాల్లో యేసన్న గారే ఉటంకిస్తూ నమ్మకత్వం అంటే అది అని ఊరట. ఇది నేను నేరుగా విన్నది కాదు, కానీ ఆయనతో బాగా సన్నిహితంగా చాలా కాలం సేవ చేసిన ఒక దైవజనుడు చెప్పగా విన్నాను. ఎంత ఆశ్చర్యం అండి, ఊహించగలమా? నేను అంటున్నాను, నమ్మి నీ చేతులు ఒక పని పెడితే దానికోసం అంత నమ్మకంగా చేయగలవా నువ్వు? ఒక గొర్రెపిల్ల కోసం సింహం నోట్లు చేయిబెట్టే అంత నమ్మకత్వం, ఒక్క గొర్రెపిల్ల కోసం ఎలుకు వంటి వెనకాల పరిగెత్తే అంత తెగింపు. ఇవన్నీ చూశాడు దేవుడు. నేను కోరుకునే క్వాలిటీస్ ఉన్నాడు అక్కడ ఉన్నాడని దేవుడు వాడిని కనుగొన్నాడు అన్న మాట రాశాడు. నన్ను దేవుని కొరకు పరితపించే తపనుంటే నీ పనిలో, నీ ఉద్యోగంలో, నీ కుటుంబంలో నువ్వు ఒక నమ్మకస్తుడు అయితే దేవుని దృష్టి నీ మీద ఉంటుంది.